సెక్స్ సినిమా మొదలు పెట్టడమో మళ్ళీ ప్రెషర్ మొదలవుతుంది, అది అది సహజం, అది బేసిక్. బట్ వీఆర్ రియల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఒక జెన్యున్గా కథ చెప్పాలి అంటే ఏ రకమైనటువంటి ఒత్తిడికి లోన్ కాకుండా చెప్పే ప్రయత్నం చేసాం బేసిక్. ఎందుకంటే ఈరోజున కాదు, లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఐఎమ్ సీయింగ్ దట్, అంటే ప్రజల్లో కానీ ప్రెస్లో కానీ ఇండస్ట్రీలో కానీ మళ్ళీ మనం ఇది వరకటి చెప్పినట్టుగా, యాక్చువల్గా చాలా ఇంటర్వ్యూలు ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు, 1950s 1960s గోల్డెన్ ఇయర్ ఆఫ్ తెలుగు సినిమాలు, మనం కథల్ని ఎలా నమ్మి చెప్పేవాళ్ళము అది మళ్ళీ మనం మళ్ళీ మొదలుపెట్టాం. దాని తాలూకు ఎగ్జాంపుల్సే మనకి లాస్ట్ 1-1.5 ఇయర్లో 2 ఇయర్స్లో చాలా సినిమాలు మనకి ఆడి ప్రూవ్ చేసే అందరూ. సో ఇప్పుడు ఈ రోజు కూడా అసలు రివ్యూస్ కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మామూలుగా రివ్యూస్ కానీ అందరూ కూడా ఎందుకు అంత ఎప్రిషియేట్ చేస్తున్నా, జెన్యున్గా ఉంటే ఎప్రిషియేట్ చేస్తున్నా. ఇఫ్ యూఆర్ జెన్యున్ దే ఎప్రిషియేటింగ్. అలాంటి అంటే నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి బేసిక్గా, నిజంగా చెప్పాలంటే వితౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాం పెద్ద, అసలు ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్నాం, బాగుంది అంటారనే ఉద్దేశంతో ఉన్నాం అంతే. అది అండి బేసిక్ ఐడియానే, అది ఆఫ్టర్ మ్యాథ్ ఎలా ఉంటుంది చూపిద్దాం అంటే బేసిక్గా ఎవరైనా కానీ యుద్ధం చివరిలో పెడతారు ఇప్పుడు, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుందని, అంటే దాని దాకా ఒక టెంపో క్రియేట్ చేయొచ్చు, చివరి దాకా పట్టుకెళ్ళచ్చు, దాంతో పూర్తి చేస్తే బాగుంటుందని నమ్ముతారు కదా. అలా కాకుండా దాని తర్వాత ఏం కథ ఉంటుంది అది చెప్దాం అనేది ఫస్ట్ బేసిక్ మమ్మల్ని ఎక్సైట్ చేసిన ఐడియానే అది. ఇప్పుడు జనం అందరికీ అది నచ్చటం అనేది కొంచెం రిస్క్ తీసుకున్నాం, ఆ గట్స్కి అదే చెప్తున్నాను, అందుకనే ఎన్టీఆర్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజు విన్న దగ్గర నుంచి దాని మీద వెనక్కి తిరగల లేదు, ఇది బాగుంది. తర్వాత ఎన్ని రకాలుగా ఎవరు క్వశ్చన్ చేయడానికి ట్రై చేసినా, ఎవరు డౌట్ రేజ్ చేయడానికి ట్రై చేసినా కానీ లేదా దాని మీదే నిలబడింది. లేదా ఈ క్రెడిట్ ఏమైనా ఇవ్వాలంటే నేను రామ్ లక్ష్మణ్ గారికి ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది అదే చెప్తున్నారు, ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుంది, ఫస్ట్ 15 మినిట్స్ ఉన్న సీక్వెన్స్ చాలా బాగుంది అండి. డిజైన్ చేయడంలో నేను, రామ్ లక్ష్మణ్ గారు, వినోద్ గారు అందరం కూర్చొని డిజైన్ చేసినా కానీ వాళ్ళ ఎగ్జిక్యూషన్ మాత్రం వేరే లెవెల్. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు స్థాయి దాటిపోయారు, కథను చెప్పటంలోనే ఉన్నారు, ఫైట్ తీయటం అనేది చాలా రోజులండి. వాళ్ళు ఒక సీన్ని డైరెక్ట్ చేస్తారు, దే డైరెక్టింగ్ ఏ సీన్, ఇట్స్ నాట్ యాక్చువల్ యూనో యూ కాన్ సే దట్ యూనో. వాళ్ళు ఒక ఫైట్ మాస్టర్లు కాదు, వాళ్ళకి వాళ్ళ కథలో ఒక భాగాన్ని వాళ్ళు డైరెక్ట్ చేస్తారు, ఆ స్థాయికి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసింది. అది ఇప్పుడు కాదు, చాలా రోజులుగా అది ఉంది, అది టైమ్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ పడి బాగా పట్టారు. ఇది మీరు ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే మేము ముందు ఒక యాక్షన్ క్లైమాక్స్ అనుకుని దాన్ని డిజైన్ చేసేసి తర్వాత మళ్ళీ దాన్ని రీథింక్ చేద్దామని మళ్ళీ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని వద్దని చెప్పింది ఎవరంటే ఫైట్ మాస్టర్లు. ఫైట్ వద్దని చెప్పింది వాళ్ళు, ఫైట్ వద్దు, ఇది ఫైట్ కంటే కూడా ఈ వెర్బల్గా వెళ్ళటమే దీనికి కరెక్ట్గా ఉంటుంది. దానికి కూడా వాళ్ళకి హెడ్స్ ఆఫ్ చెప్పాం. ఒక దాదాపుగా ఒక సాయంత్రం 6:30 ఎందుకు ఆ సిట్టింగ్ స్టార్ట్ చేసాం రామోజీ ఫిల్మ్ సిటీలో. అన్నీ రెడీ అయిపోయి అన్నీ రెడీగా పెట్టుకుని కూర్చున్న తర్వాత రాత్రి 2-2:30 అయింది, వాళ్ళందరూ నెక్స్ట్ డే షూటింగ్ కూడా లేకుండా కూర్చోబెట్టు శత్రుని వెళ్ళిన అందరూ. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా నడిచింది అది, చివరికి లేదు వెర్బల్గానే వెళ్దాం సార్. అంటే ఎవరు అడిగితే వాళ్ళని చూడడం నేచురల్గా ఉంటుంది కదా, అంటే ఇప్పుడు నేను కామన్ సెన్స్ లేకుండా చేయ. ఇందులో ఆర్గ్యుమెంట్ లేదు, మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ రీచ్ చేసింది బసిరెడ్డి, బట్ హీరో ఆర్గ్యుమెంట్కి సక్కం బాగలేదు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్లు మనుషుల అభిప్రాయాలు మారుస్తామని నేను అనుకోను, మనం ఆచరించటమే. అందుకనే హీరో అందులో ఇప్పుడు పీసీనికి అంత హై రావడానికి రీజన్ ఏంటంటే ఆయన సారీ చెప్పటమే. అంటే మనం బేసిక్గా ఒక తప్పు చేసి మనం దాన్ని సర్దటానికి ప్రయత్నిస్తాం కదా, మన ఈగోతోటి కానీ లేదంటే మనకున్న మనం తగ్గిపోకుండా ఉండటం కోసం కానీ ఏదో ఒక సర్ది, ఒకవేళ నేను తప్పు అయితే కనుక క్షమించండి, అందులో కూడా ఈగో ఉంది. అన్కండిషనల్గా ఎపాలజీ చెప్పడం, దాన్ని నమ్మి చేసాం బేసిక్. సమాపన చెప్పడం,
లేదు, నిజంగా చెప్పాలంటే అంత పెద్ద భయపడాల, అంత ఆలోచించలేదు కూడా. అది మాకు నచ్చింది అందరికీ, అంటే వినగానే మాట్లాడుకున్న వెంటనే ఫస్ట్ చెప్పిన వెంటనే హీరోకి నచ్చింది, ప్రొడ్యూసర్కి నచ్చింది, కెమెరామెన్కి నచ్చింది, ఫైట్ మాస్టర్లకు నచ్చింది, అందరం ఒకే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. అందుకని పెద్ద ఎక్కువ కాన్ఫ్లిక్ట్ రాలేదు. బహుశా ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే దానిపైన ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదని క్వశ్చన్ చేస్తుంటే ఎందుకో తెలియదు, ఈ సినిమా మొదటి నుంచి కూడా స్టారు ఇమేజ్ ఇలాంటివి ఎవరు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నవీన్ చంద్ర ఉన్నాడు, అదే నేను ఒక 15 మినిట్స్ క్యారెక్టర్ చెప్పాను అంతే. ఇలాగ ఒక బసిరెడ్డి, అతని తాలూకు కొడుకు ఫాదర్ని ఫాలో అవుతాడు, ఇది కీ సీన్ బేసిక్గా సినిమాలో, మీ కీ సీన్ ఇది, దీనికి బ్యాక్వర్డ్స్ మీరు ఆలోచించండి, మీరే ఆలోచించండి ఎలా చేస్తే బాగుంటుంది, దీనికి బ్యాక్వర్డ్స్ యూ థింక్ అబౌట్ ఇట్. నేను ఒక 1 వీక్లో మళ్ళీ నేను వచ్చి మేము కలుస్తాను సార్. సో 1 వీక్ తర్వాత అతనే ఓ గెటప్ అనుకున్నాడు, నాకు చూపించాడు, దానికి ఏవో చిన్న చిన్న కరెక్షన్స్ చేసాం. ఈ యాక్టెడ్ అందుకే వాళ్ళ ఎపిసోడ్ కూడా అంత నిజంగా చెప్పాలంటే వాళ్ళ కమిట్మెంట్ లెవెల్సే. ఇప్పుడు శత్రు ఉన్నాడు, శత్రు ఒరిస్సా సైడ్ నుంచి వచ్చినాడు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినాడు, అసలు పూర్తిగా దానికి సంబంధం లేని యాక్సెంట్ ఇటు సైడ్. ఆ పెంచల్ దాస్తో కూర్చొని మీకు ఎగ్జాక్ట్ పెంచల్ దాస్ గారు ఇచ్చిన కాంప్లిమెంటే గొప్ప కాంప్లిమెంట్, ఎందుకంటే పెంచల్ దాస్ గారికి చాలా చేదస్తం డైలెక్ట్ విషయంలో. ఎవరినైనా కూడా ఆయన వెనకాల విసిగేసుకున్నాడు కెమెరా వెనకాల నా పక్కన కూర్చొని, లేదు స్వామి అది కరెక్ట్గా లేదు, అది ఏంది స్వామి అది, మళ్ళీ ఇంకో టేక్ ఆయన కోసం, మళ్ళీ ఇంకొక టేక్ అట్లాంటి. ఆయన ఎవరు మన శత్రుని యాక్సెంట్ చూసి అతను ప్రాక్టీస్ చేసి మాట్లాడిన తర్వాత చూసి చాలా అప్రిషియేట్ చేశాడు. నాకు తెలిసి అదే పెద్ద కాంప్లిమెంట్, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆడియన్స్ కదా, అక్కడ కూర్చుని మానిటర్ దగ్గర కూర్చుని ఫస్ట్ ఆడియన్స్. అదంటే అది మమ్మల్ని ఎగ్జైట్ చేసిన అంశాల్లో అది కూడా ఒక అంశం, అంటే కొంచెం వీలున్నది అంటే మనం ఇప్పుడు అనుకోవడమే కానీ ఎందుకు ఆచరించాం, ఆచరించొద్దాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.